రాజీబాబు వీరాభిమాని, అలాగే సింగర్ రామచంద్ర గారు ఈరోజు మనతో ఉన్నారు. నాకు అభిమాన హాస్య నటుడు ఎవరంటే రాజీబాబు గారు. చిన్నప్పుడు వాల్ పోస్టర్లో ఆయన బొమ్మ ఉందంటే నేను సినిమా ఖచ్చితంగా వెళ్ళేవాడిని. హీరో ఎవరా, హీరోయిన్ ఎవరా అనేది నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఆయన 1935 అక్టోబర్ 20 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పుట్టారు. పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు గారు వాళ్ళ తండ్రి గారి పేరు. తల్లి గారి పేరు రమణమ్మ గారు. ఈయన పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు గారు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి గారు నిర్మాణంలో సమాజం అనే సినిమాలో ఒక హాస్య నటుడికి అవకాశం ఇచ్చారు రేలంగి గారు. ఆ సినిమా తర్వాత ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు ఆయనకి, రాజబాబు గారికి. ఫస్ట్ సినిమాకి ఆయన తీసుకున్న పారితోషికం 350 రూపాయలు. తర్వాత ఇంకా అంతస్తుల సినిమాలో ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. దాంట్లో 1300 రూపాయలు పారితోషికం తీసుకున్నారు. ఆయనతో లీలారాణి గారు, నెక్స్ట్ మీనా కుమారి గారు, సంధ్యారాణి గారు, ఇట్లా కమేడియన్ లేడీస్ ఉన్నారు, వాళ్ళతో నటించారు. కానీ రమాప్రభ గారితో నటించిన సినిమాలు ఆయనకి ఎక్కువ పేరు తీసుకొచ్చబెట్టాయి. ప్రేక్షకులు కూడా ఎక్కువ వాళ్ళిద్దరిని ఎక్కువ ఆదరించారండి. ఈయన 1963 లక్ష్మీ అమ్ములు అనే ఆమెని వివాహం ఆడారండి. వీరికి ఇద్దరు పిల్లలు, నాగేంద్ర బాబు, మహేష్ బాబు అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఇద్దరు ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ సొంతగా స్థాపించి వారు చాలా మంచి పొజిషన్లో ఉన్నారని మనకు తెలుస్తుంది. పద్మనాభం గారు ఉన్నారు, ప్రముఖ హాస్య నటులు. ఆయన మిడతం బొట్లు అని ఒక సినిమా తీశారు. సొంతంగా నిర్మాతగా కమేడియన్గా అంతా తీశారు ఆయన. ఆ సినిమా చాలా నష్టపోయారు పాప ఆయన. ఆ సినిమాలో రాజబాబు గారు నటించిన దానికి 9,000 బాకీ పడ్డారు. రాజబాబు గారికి ఎవరు, పద్మనాభం గారు బాకీ పడ్డారు. ఈయన పాపం రాజబాబు గారు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ 9,000 కోసం పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఆ డబ్బులు ఇస్తావా అని అడిగినప్పుడు, అరే నా పరిస్థితి కూడా బాగలేదు, నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఒకటి నా దగ్గర ఇల్లు ఉంది, ఈ ఇల్లు కాగితాలు ఇస్తాను, ఈ కాగితాలు పెట్టుకొని నువ్వు తాకట్టు పెట్టుకొని ఎక్కడ 9,000 తెచ్చుకో, నాకేం ఇబ్బంది లేదని చెప్పి కాగితాలు ఇచ్చారట. ఈయన రిజెక్ట్ చేశారు. నో నో, అట్లా వద్దు, నీ దగ్గర ఉన్నప్పుడే నాకు నువ్వు ఇంత ఇబ్బందుల్లో ఉన్నావు, నాకు తెలియక వచ్చాను, తెలిసింటే నేను ఖచ్చితంగా వచ్చేవాని కాదని చెప్పి అంత వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చూడండి ఎంత గొప్పదో. జమీందారు గారి అమ్మాయిలో జనరల్గా హీరోకి పాటలు ఉంటాయండి, ఏ సినిమాలో హీరోకి హీరోయిన్, కానీ ఈయన కోసం ప్రత్యేకంగా స్పెషల్గా ఆయన కోసం పాటలు పెట్టేవాళ్ళు పెద్ద సినిమాలు. దానిలో ఒక చిన్న పాట, మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బ వేసావే బంధం అని ఒక చిన్న కామెడీ సాంగ్. ఈ పాట కోసం ఆ సినిమా హిట్ అయిందండి. బాలు గారుని కృష్ణ గారు ఒకటి అడిగారు, బాలు నువ్వు నా సినిమాకి పాడుతున్నావు కదా, అన్ని పాటలు నువ్వే పాడుతున్నావు కదా, కానీ నువ్వు రాజబాబు లాంటి వాళ్ళకి పాడొద్దు అని చెప్పి చెప్పాడు. ఎందుకంటే నేను చెప్పేది తప్పుగా కాదు, నాకు హీరోగా పాడుతున్నప్పుడు నువ్వు మళ్ళీ ఒక కమెడీకి రాజబాబు లాంటి వాడికి పాడితే బాగుండదు అని. దాని తర్వాత అప్పుడు ఈయన ఏమన్నంటే, బాలు గారు ఏమండి నాకు మొదటి నుంచి మిత్రుడు రాజబాబు, మరి ఆయన పాడొద్దు అంటే ఆయన ఫీల్ అవుతాడు కదా, కాబట్టి ఏదో ఒకటి రెండు అలా పాడుతాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన ఇబ్బంది పెట్టకుండా అని చెప్పిన సందర్భంలో కృష్ణ గారు సరే ఓకే కానివ్వరని చెప్పి చెప్పారు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి కంటే కూడా ఈయన స్టారు కమెడీగా ఉన్నప్పుడు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకున్నారు. అవునండి, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక హాస్యనటుడు ఆయన. ఒక ప్రొడ్యూసర్ వెళ్ళి, రామారావు గారు సినిమాలో మీరు క్యారెక్టర్ చేయాలి అని అన్నారంట. ఓకే సార్ అన్నాడు. ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు మీరు అన్నారంట. ఎన్టీఆర్ గారికి ఎంత ఇస్తారు అన్నారట. ఎన్టీఆర్ గారికి ఒక అమౌంట్ ఏదో ఒక 4 లక్షలు 3 లక్షలు అని ఉంటారు ఆ టైం. దానికి ఏమంటే ఆయన రెమ్యునరేషన్ కంటే కూడా 1 రూపాయి ఎక్స్ట్రా నాకు ఇవ్వండి అన్నారంట. అదేంటండి, ఎన్టీఆర్ కంటే మీరు ఎక్కువ అంటే నేను చేసే కరెక్ట్ అని చేయలేదు కదా, చేయలేదు కదా, చేసేప్పుడు చేయించండి నాతో ఇబ్బంది మీకు. తెలుగు చిత్ర పరిశ్రమలో 9 ఫిలింఫేర్ అవార్డులు పొందిన ఏకైక హాస్య నటుడు రాజబాబు గారు. 7 ఫిలింఫేర్ అవార్డులు వరుసగా బ్రేక్ లేకుండా 7 సంవత్సరాలు వరుసగా 7 ఫిలింఫేర్ అవార్డ్స్ పొందిన ఏకైక హాస్య నటుడు రాజబాబు గారు. ముందు 3 నంది అవార్డులు పొందారు. మహాశివరాత్రి రోజు కేవలం ఘంటసారి గారి భగవద్గీత శ్లోకాలు ఆయన పాటలు వింటూ దెరిసా హాస్పిటల్లో 1983 ఫిబ్రవరి 14 ఆయన మన అందరినీ శోక సముద్రంలో ముంచి వెళ్ళారు. అయినా కూడా మనం ఆయన ఈ రోజు వరకు మర్చిపోకుండా ఆయన నవ్వుని ఆయన 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 వ్యక్తిగత జీవితాన్ని
నిజంగా మనం ఈ రోజు అనుకుంటున్నాం అంటే రియల్లీ హీఈస్ గ్రేట్ కమేడియన్.